వినియోగదారుల ఆరోగ్యంతో చలకాటమాడుకుంటున్నారు పాల్వంచ బృందావన్ హోటల్ నిర్వాహకులు. పాల్వంచలోని బృందావన్ హోటల్కు వచ్చిన ఓ వ్యక్తి చికెన్ తందూరి ఆర్డర్ చేయగా ఆ చికెన్ తందూరి పూర్తిగా దుర్వాసనతో కంపుకొట్టింది. పాల్వంచ మున్సిపల్ అధికారులకు సదరు వ్యక్తి తక్షణమే సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పాల్వంచ శానిటర్ ఇన్స్పెక్టర్ వాణి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో కుళ్ళిన పదార్థాలు కనిపించడంతో హోటల్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హోటల్కు 15,000 రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతంలో కూడా బృందావన్ హోటల్ నిర్వాహకులు ఇదే విధంగా ప్రవర్తించి ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటున్నారని పాల్వంచ ప్రజలు బృందావన్ హోటల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బృందావన్ రెస్టారెంట్ లో బార్ లో సర్వ్ చేసిన ఫుడ్ స్మెల్ వస్తుందని హుటాహుటిన మా జవాన్లందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి స్మెల్ అదంతా చూస్తే నిజంగానే కుళ్ళిపోయి ఉంది. అది కిచెన్ లో మొత్తం చెక్ చేసాము. కిచెన్లో కొంచెం అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు కుళ్ళిన కొన్ని పదార్థాలు దొరకడం వల్ల దాన్ని సీజ్ చేశాము. వాళ్ళకి యాజమాన్యానికి 15,000 జరిమానా